గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక్క 10 రూపాయలు అడుగుతున్నాను కదా ఆ పిల్లి మొక్క వేసిన వాళ్ళకి వెళ్ళిపోతావా ఈరోజు వీడియో మనకు ఆహారం యారా అపార్ట్మెంట్ లో మాసిన బట్టలు మాసినట్టుగా మడత పెట్టి ఇచ్చేస్తాను అన్నమాటగా ఎంత ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చినా వాళ్ళు ఇచ్చే రూపాయలు డాలర్లు అవుతాయిటండి అబ్బా సరేగానే జతకి ఎంత ఎత్తనవా ఓ 20 ఎత్తనానండి అంతేనా ఎప్పుడు రుద్దుకోవడమే బాగుపడవరా నువ్వు ఓ 30 అబ్బా మీరు గొప్ప దేవుళ్ళడి బాబు మరే ఆ పైప్ అది నాది నువ్వు దేవుడు కదరా ఈ అపార్ట్మెంట్ గా దరిద్రానివి అబ్బా నాటుకోడ్లకు ఉంది ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు బతికే రాంబాబు లే రాంబాబు ఎవడి వరణ పెట్ట ఓ సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ బోని కొట్టండి సార్ అబ్బా నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు నా మీద ఎవడంటే కంప్లైంట్లు ఎత్తాడో నీ మీదే కొట్టర్లే ఫుల్ ఎక్స్ట్రా పని చేస్తే డబ్బులు అడగరా ఏటండి ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి అంత కష్టమైతే చెప్పండి పని అక్కడ చేస్తారు పేమెంట్ మీ దగ్గర అడుగు అబ్బా గుర్తే నీ కొంచెం ఎక్కువే బాబు ఏం చేయమంటారు బాబు ఏం చేయమంటు అపార్ట్మెంట్ అందరూ డిపెండెంట్ సార్ నేను ఒక్కనే ఇండిపెండెంట్ ఆధార్ కార్డు లాగా అందరూ నా మీద ఆధార్ పెట్టినోలే నేను ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ అల్లుకోలాలి అయిపోతుంది సూపర్ రామ్ బాబు నీ ఎనర్జీ నాకు బాగా నచ్చింది సాయంత్రం కనబడు ఇద్దరం కలిసి ఎనర్జీ డ్రింక్ చేద్దాం ఓకేనా ఎనర్జీ డ్రింక్ ఓకే ఓకే సార్ చీర్స్ సార్ నేను ఇలా తాగడం మొదటిసారి అండి ఇంకెలా తాగుతావు ఇలాగా ఇలా తాగి వచ్చిన కిక్కే వేరేపా రాంబాబు ఏంటి బాబు నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలయ్యా అందుకేగా ఈ కుక్క బిస్కట్లో యు ఆర్ సో క్యూట్ రాంబాబు మరి రాంబాబు అంటే ఏంటనుకున్నారండి ప్రెసిడెంట్ ముందు జవాబు పనికి ముందు పేమెంట్ తీసుకున్నాడు రాంబాబు ఓహో అయితే మిగతాది కూడా కానీ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న గుంటలు డీటెయిల్స్ కావాలి అంతే కదా మామూలు గుంటలు నానేట్ చేసుకుంటాను రిచ్ గుంటలు కావాలి నాకు మరి నాకేటి 1+1 2 ఫుల్స్ ఏంటి ఎలాంటి అంటే అయితే ఓకే చెప్తానండి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ లారు ఫ్యామిలీలు 25 సౌండ్ పార్టీలు 15 అల్ట్రాసౌండ్లు 10 ఏమంటే టీటీఎస్ మాత్రం ఒకటి ఉంది ఇదే కావాలి సీరియల్ హీరోయిన్ లాగా ఉంటది హీరోయిన్ లాగా బిల్డప్ ఇస్తుంది చెయ్యి దురిపితే వేయినట్లే ఏ గుంటనా కొడుకు పెళ్లి చేసుకున్నాడు కదా కాలు మీద కాలేజ్ దర్జా బతికెత్తడు కార్డు పెట్టకంట క్యాష్ ఇచ్చే ఏటీఎం లాంటిదండి ఇదే కావాలి నాకు ఈ అమ్మాయి కావాలి ఇదే కావాలా అలాగే రాంబాబు సార్ డిటిఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి రెంట్కి వెళ్తుంటది అదే కారులో సూపర్ అయితే రోజుకు కార్లు తిరగచ్చు అనమాట పాపని ఎప్పుడు చూపిస్తున్నావు రేపు మార్నింగ్ మార్నింగ్ తెల్లారేసరికి నువ్వు సూపర్ హే తాత తాత రాంబాబు ఏడుస్తున్నాడు ఎవడో కుమ్మేశాడు అనుకుంటా ఎవరు కుమ్మిసిందా ఎవరు కుమ్మిసిందా నేను ఏడిచే రకం కాదు ఏడిపించే రకం అందుకేనా ఎడు మొహం పెట్టుకుని ఏడుతున్నావు అది కాదు అయ్యగారు ఎడంక నదురుతందే అయితే నీకు ఉండేటే ఊడిందా అయ్యే ఊడిందే చెప్పెల్లో గాయ్ నీ ఊడు బాగున్నాయ్యా
ఏమిటే నన్ను చూసి కళ్ళు నలుపుకుంటున్నావు? తప్పు పని ఏం చేసావురా బాబు? మరే నా తప్పును మీ చెప్పుతో కడిగేత్తరానే కన్ను అరుతున్నా. ఎలాంటి ఎప్పుడుగా ఎడంగా నదురుతుందా? ఎక్కడో నీకు కుంభిపాకం రెడీ అయి ఉంటుంది చూసుకో. అవునా? ఇదిగా పంతులు, ఆ టీవీలో రంగురాలు అమ్ముకున్న వాళ్ళకి ఎలా బెదిరించావంటే లాభం లేదు. ఈ టెన్షన్ మనం భరించలేం. అర్జెంట్ గా ఫుల్ తాగివలసిందే. ఎక్కడనే ఫుల్. సార్ టేబుల్ లేదండి, హ్యాండ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయని తీసేసా. ఈ రోజు మందు పార్టీకి పర్పస్ ఏంటండి? మందు పార్టీకి మందు తప్ప పర్పస్ ఏముంటది రాంబాబు? ఎరగ తీసారు సార్. సార్ నాది ఒక చిన్న కండిషన్. ఏంటి? పెగ్గేసిన తర్వాత టంగ్ స్లిప్ అవుద్ది, మీరేం ఫీల్ అవ్వకూడదు మరి. ఎంజాయ్ సార్. మీ స్కీమ్ నాకు అర్థమైపోయింది సార్. ఆ రోజు ఫుల్ బాటిల్ ఎత్తున్నాను, ఈ రోజు రెండు బాటిల్ తెచ్చారు కదా, మళ్ళీ ఎత్తాను. సార్ మీరు సూపర్ సార్, మీరు కింగ్ అండి, రాయల్ అండి. ఏంటి సార్ నేను ఎన్ని బిస్కెట్లు వేస్తున్నా సరే మీరు ఒక్క రియాక్షన్ కూడా స్టఫ్కి ఇవ్వట్లేదు? స్టఫ్ అంది వే రాంబాబు, స్టఫ్ అంది వేయా? ఓహో ఇదేదో తేడా. సార్ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళిపోయి పడుకుంటున్నా. అంజనయ్య పర్పస్ లేకుండా పార్టీ ఇచ్చి పడుకోబెట్టడానికి నేను ఎర్రి పప్పని అనుకుంటున్నావా? నేను ఒకటి అడుగు, దాని ఆన్సర్ చెప్తావా? ఒకటే అండి సార్, వంద అడగండి. టక్కి 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 మన ఆన్సర్ చెప్తున్నా. ప్రశ్నకు ముందు ఆన్సర్, పనికి ముందు పేమెంట్ తీసుకుంటావు కదరా, చెప్పు. ఓ మీరు అలా వచ్చారా? అయినా సార్ అర్థమయ్యి అర్థం అన్నట్టుకుంది సార్. వాటర్ లేకుండా బాటిల్ తాగి మ్యాటర్ అర్థం అవట్లేదు అంటే ఏంట్రా? చాలు సార్ చాలు. మీరు కొట్టేదాన్ని బట్టి చూస్తుంటే ఈ రోజు మీరు నన్ను ఫుల్గా కొట్టడానికే డిసైడ్ అయిపోయినట్టుకున్నారు. మీ కాలు పట్టుకుంటున్నాను. ఎందుకు కొడుతున్నారు చెప్పండి, రీజన్ లేకుండా కొట్టకండి. నా మనసు సెక్స్ కోసం చెప్పండి సార్. కొట్టగా కొట్టగా అదే క్లారిటీ వస్తుంది నాన్న. ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి సార్ మాకు. ఆన్సర్ చెప్పమంటే సొల్లేస్తావేంట్రా? సార్ అన్యాయం, మీరు కొట్టే దెబ్బలకు పైన తాగిన తాగి కింద వచ్చేస్తుంది, ప్యాంట్ తడిచిపోయింది. నేను వెళ్ళి ఆరబెట్టుకుని వస్తాను, ఊ అనండి. ఊ అనండి సార్. ఊహడు గొరిపోతుల ఊ అనండి. ఓహో ఇదేంటి బ్రహ్మాండంగా ఉంది, నాకు బాధ్యత మీరే ఆడుతున్నారంటే ఎవరైనా చూద్దు బాగోదు, కళ్ళు తుడుచుకోండి. మీకేమన్యాయం చేశాను సార్? నేను చేసింది అన్యాయం కాదురా, అరాచకం, ఘోరం, ద్రోహం, మోసం చేసేసావు కదరా. నాకు తెలియకంటే ఎన్ని చేశాన్నా. కాపురం చేయిద్దాం అనుకున్నావు కదరా, నీ వల్ల టైం బొక్క, డబ్బులు బొక్క, పట్ల బొక్క, నా డ్రీమ్స్ అన్ని డైనమైట్ పెట్టి పేల్చేసావు కదరా. సంపేస్తారా రే, నిన్ను సంపేస్తా. అమ్మయ్యా అలిసి పండుకుండడు, ఇదే ఊపి వెళ్ళిపోవాలి ఇక్కడ. రాంబాబు, రే రాంబాబు, ఒరే రాంబాబు, ఆగక్కడ, కద్దిల్తే సంపేస్తా నిన్ను, ఉండు అక్కడే ఉండు. ఏంటంటే ఫ్రీగానే ఉన్నావు కదా, సాయంత్రం కలిసి మందేద్దామా బాబు? రాత్రి మీ దెబ్బకి జీవితంలో మధ్యపాన నిషేధం ఎత్తరని నాకు నేనే జీవ పాస్ చేసుకుని నన్ను ఒగ్గియండి. అలా ఒగ్గేయాలంటే మరి నాకు రెండు పనులు చేసి పెట్టాలి. ఏంటంటే అవి? ఒకటి, ఈ షర్ట్ ఇచ్చిన అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. రెండు, ఆ శృంగారతాన్ని ఎలాగైనా ఫ్లాట్ నుంచి ఖాళీ చేయించాలి. ఏమండే ఈ షర్ట్ ఇచ్చిన అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటుందనే ఆ నైన్ తారని ప్లాన్ అబ్బో, ఆ శృంగార తారని ఫ్లాట్ల నుంచి ఖాళీ చేయించడం నా వల్ల కాదండి. బట్ వై? బట్ వై అంటే వయ్యనండి, ఏడు చెప్పమంటారు. మన అపార్ట్మెంట్ లో కౌశల్యకి చాలా ఖాతలు ఉన్నాయి, మన అపార్ట్మెంట్ లో చాలా మంది కౌశల్ అందుకే ఆవిడ జెండా మనం పీకలేము, ఒగ్గేయండి. జెండా కాదు, మన ఎజెండానే దాన్ని ఖాళీ చేయించడం. రాంబాబు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇచ్చే శాంతి తెలుసుకుంటా. అబ్బో అబ్బాబా, నిన్నటి నుంచి భలే దెబ్బలు తినేస్తున్నావు. సార్ మీరు ఇచ్చిన డబ్బులు ఫ్లెక్సిల్ కి కట్ అవుట్లకి అన్ని ఖర్చు అయిపోయి ఇప్పుడు లోకల్ టీవీలు యాడ్ చేయాలంటే డబ్బులు లేవు. ఇయ్యండి సార్, తీయండి. అవతల పాప వెయిటింగ్, సాయంత్రం చూద్దాం.
ఏత్తవలా దయచేసి దయచేసి ఏత్తవలా గేట్ ఎక్కి సత్త సార్ నేను మందు మానేశానండి తాగను ఇదిగో రాంబాబు అసలే మంచి మూడ్లో ఉన్నానయ్యా ఇప్పుడు గాను తాగలేదనుకో నా మనసులో ఉన్న క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంక తర్వాత నీ ఇష్టం అన్ని ఆఫర్లు ఎందుకు అంటే పోయండి అర్థం లేకపోతే మాకు ఈ మధ్యలో వేటరా బాబు మామూలుగా ఉన్నప్పుడు దేశంలో ఉన్న దరిద్రులు అందరితో ఫోన్ చేస్తాడు ఇవాళ నా బర్త్డే అని తెలుసు కూడా ఫోన్ చేయకుండా ప్రేమిస్తున్నాడంట ఇడియట్ మీరు కేకండి సీల్ గర్ల్ ఖాళీ చేయించి డ్రీమ్ గర్ల్ లైన్లో పెట్టారు లైన్లో కాదురా హార్ట్లో పెట్టుకున్నాను సౌండ్ పార్టీని చూసి సెటిల్ అయిపోదాం అనుకున్నారా కానీ కృష్ణన్ కలిసిన దగ్గర నుండి ఊరెళ్ళి వ్యవసాయం చేసైనా తనతోనే జీవితం పంచుకోవాలనిపిస్తుందిరా అబ్బాబ్బాబ్బాబ్బా తీర్థం తాగుతూ స్వార్థం లేక టేడ్ చెప్తాను రండి మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ పిరమిడ్లి పత్రిజీ స్వామి గుర్తు వస్తున్నారు గురుజీ అవునా దండం పెట్టుకో జీవితకాలం మందు నీకు కట్టు